ఐపీఎల్ పదహారవ సీజన్ లో ఆర్సీబీ రెండు వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి ఇరవై మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఇక మ్యాచ్ లో ఆర్సిబి తరపున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్ ఎంతో ఆకట్టుకున్నాడు డెబ్బీ మ్యాచ్ లోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించాడు ముఖ్యంగా ఫామ్ లో ఉన్న డేవిడ్ వార్నన్ వికెట్ ను తీసుకున్న విజయ్ కుమార్ తొలి ఐపీఎల్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత ఆల్రౌండర్లు అక్షర్ పటేల్ లలిత్ యాదవ్ ల వికెట్లు తీసి మొత్తంగా నాలుగు ఓవర్లలో ఇరవై పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు తరఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ బౌలింగ్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు కర్ణాటక చెందిన విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్ లో విజయ్ హజారా ట్రోఫీలో కర్ణాటక తరపున దేశవాలి క్రికెట్ లో అరంగేట్రం చేసి లిస్టు ఏ మ్యాచ్ ఆడాడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ ట్వంటీ క్రికెట్ లో డెబ్యూ ఇచ్చాడు ఇక కర్ణాటక తరపున రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రంజీ ట్రోఫీ సీజన్ లో బరిలోకి దిగాడు మొత్తంగా పది ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ముప్పై ఎనిమిది వికెట్లు పద్నాలుగు టీ ట్వంటీ లో ఇరవై రెండు వికెట్లు ఏడు లిస్ట్ ఏ మ్యాచ్ లో పదకొండు వికెట్లు పడగొట్టాడుకల్లో వేయడంలో విజయ్ కుమార్ స్పెషలిస్టు ఐపీఎల్ పదహారవ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లోనే తన బౌలింగ్ తో ముప్పు దిప్పలు పెట్టాడు అయితే తనకు లక్నో సూపర్ జైర్స్ ముంబై ఇండియన్స్ సిఎస్కే లకు నెట్ బౌలర్ గా వెళ్లాలని ఆశపడినప్పటికీ ఆయా ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదట అయితే కేకఆర్ నెట్ బౌలర్ గా అవకాశం ఇచ్చింది ఇక ఆర్సీబీ ఆటగాడు రజిత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో విజయ్ కుమార్ వైశాఖ్ ను రీప్లేస్ చేసుకుంది ఆర్సీబీ